అందరికీ నమస్కారం. దివ్య ఫండ్ అడ్వాన్స్ శుభాకాల స్కెన్లు వచ్చేసిన మీగ 5000 వాళ్ళ 10000 వాళ్ళ ఫట 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 అశోక చక్రంలా చక్రం దిఫి ఇప్పుడే ఓరి దేవుడో అంటాను వచ్చి కూర్చున్నాడు మన ముంగట. ఇసుకన్న అన్న మంచిగా ఉన్నావా? సూపర్. నీకేంది గుమ్మడి ఫండ్ లెక్క నున్నగా ఉంటావు, ఎందుకే అట్లా? కారణం ఏంటిది? ఏంటిది గుమ్మడి ఫండ్ లెక్క ఉంటా నీకు? అంటే ఎట్లుంటది గుమ్మడికాయ నిండుగా నిండుగా మనస్ఫూర్తిగా పనిచేసుకొని సినిమా వస్తుంది కదా, జర అది కనిపిస్తుంది. దివ్యుల ఫండుగకు దండలు దివ్యుల ఫండుగ దివ్యుల ఫండుగా ఫండుగా చేస్తారా ఇంట్లో? మంచిగా పద్దాక ఫ్యామిలీతో పద్దాక ఫ్రెండ్స్తో. ఇప్పుడు ఓరి దేవుడు అంటే దేవుణ్ణి యాద్ చేసుకుంటూ వచ్చేసిండ్రు. ఆల్రెడీ మన పెద్ద ఎంటకేశం సార్ కూడా ఉన్నాడు ఇంట్లో, ఇంకా ఇద్దరు ముగ్గురు ఎంటకేశములు ఉన్నారు. అందుకోసానికి నేను పెద్ద ఎంటకేశం అంటాను అంటున్నా. చిన్న ఇంకొక ఆయన పేరు ఏంది? ఆయన కుంకుమ వెంకటేష్. కుంకుమాను కుంకుమానా కాకమాను కాకమానా ఏంటిదో నీ ఎంత మొత్తం ఉంటున్నాడుగా ఆయన ఫస్ట్ కా నుంచి తిడుతున్నాడు కూడా మొత్తం. క్లాస్మేటా గ్లాస్మేటా? క్లాస్మేట్ కాదు గ్లాస్మేట్. గ్లాస్మేట్ అయినా ముద్దుకున్నాడు. ఇద్దరు ఒక్కూరోళ్ళేనా? లేదు ఆయనది మా అంటే హైదరాబాద్ నాది, మనోడు హైదరాబాద్ కాదు హైదరాబాద్ వచ్చాడు. అంటే భాష నేర్పుట్లేమన్నా ఫన్ చేసిందా? నేను పిలిచి మంచిగా సినిమా చేద్దాం రా అంటే తిడుతుండు ట్రైలర్ లో తిడుతున్నాడు. అవును అదేంటి అప్పట్లో పల్లకి మేడం అన్నది, మళ్ళీ ఇప్పుడు మనోడు అంటున్నాడు కుంకుమ ఎంటకేష్ కుంకుమ పల్లకి మేడం రైల్వే స్టేషన్ లో అన్నదిగా పూరా బాడుకో అన్నది. ఇది అనొచ్చా అంటే యూట్యూబ్ లో ఏం కాదు. అవును యూట్యూబ్ లో ఇడిచినాయి, మళ్ళా సినిమాలు ఉంటాయో ఉండయో నాకైతే తెలియదు, కానీ తాళం చేతుల గుత్తి తీసుకొచ్చి కూసమ్మంటున్నాడు దాని మీద. అదేంటిది మీ మామ తాళం చేతుల గుత్తి? లేదు అది క్వాలిటీ చెకింగ్. కమోడ్ కుండీలు క్వాలిటీ చెకింగ్ మేనేజర్ కూసినవేటి ఏమో. నువ్వు కూసినే ముందు నేను కూసాను, నీకు మంచిగా ఉంటుందా లేదా చెకింగ్ చేసి ఇస్తా అనమాట. చెక్కను చెకింగ్ చేస్తున్నారు మీరు? అది నా డ్యూటీ. మరి కూసున్న ముంగట ఏమో పెడుతున్నాడు అంటే లెంత్ సరిపోయిందా అని చెప్పి చూస్తుండు, చెక్ చేస్తుండు ఆయన. ఎంతకేశం సార్ చేస్తుండే ఎక్కువ అసువంటివి ఆయన కూడా. అంటే అంతకు ముందు ఫామ్లను చూసి బుగులు పట్టుడు అని ఉంటుంది కదా, ఫామ్లను చూసి బుగులు పడతాడు కదా. అంటే ఆయన ఫెదరికంగా ఉన్నాడు ఇంట్లో, అందుకే నేను చేయను తమ్మి నువ్వు చేయి అంటాను అన్నదా? అట్లనే అనుకో. నాకు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు కూడా అబ్బా 20 సంవత్సరాలు అయి ఉంటుంది ఇట్లాంటి సినిమాలు మనం చూసి తెలుగులో అని మీకు అనిపిస్తుంది. కొత్తగా చాలా కొత్తగా ఉంటుంది, ఎందుకంటే హోల్ న్యూ కాస్ట్. వెంకటేష్ సార్ తప్ప చూస్తే మిగిలిన వాళ్ళందరం ఇప్పుడు న్యూ బడ్డీసే కాబట్టి, కొత్త డైరెక్టర్ మేము కానీ అందరం 4-5 ఫిలిం ఓల్డ్సే కాబట్టి. బట్ అప్పట్లో వెంకటేష్ గారు సినిమాలు చూస్తుండే కదా మనం, కలిసిందాం రా నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి ఇట్లాంటివన్నీ చూస్తుండే కదా. నాకు ఈ లాస్ట్ 2 ఫిలిమ్స్ అట్లనే అనుకోవాలి, సార్ జోనర్లో చేస్తున్నట్టు అశోకవనం కావచ్చు ఇప్పుడు ఇది కావచ్చు. డెఫినెట్లీ మీకు ఒక 20 సంవత్సరాలు అయింది ఇట్లాంటి సినిమా వచ్చి ఫ్యామిలీ అందరు కలిసి విపరీతంగా ఎంజాయ్ చేసి ఇంటికి తీసుకుపోతారు. నమ్మకం ఉన్నది, ఎందుకంటే నువ్వు చాలా ఎమోషనల్గా ఉంటావు, నువ్వు ఏదైనా మీద పడనీ అప్పుడే సర్రం అంటావు, ఫెంక మీద నీళ్ళు పడ్డాడు. అశోకవనం కూడా అట్లే చెప్పినావు అట్లే ఉంది. అవును ముందుగాల ఈ ముద్దుగుమ్మల్ని ఇద్దరిని వలకరియకపోతే అంటారు అరే సత్తి ఎంతసేపు రా అలా నొట్టి కూర్చున్న పెట్టినావు అంటారు. మితేలు పాలకూర మంచిగున్నావా? పాలకూర ఇస్తే పాలకూరనే కదా. కరెక్ట్, ఐఎమ్ స్ట్రాంగ్ విత్ మై స్పినచ్. ఎందుకట్లా నాన్ వెజ్ తినవా? యు హావ్ టు యు ఐ గాట్ ఎ ట్రాన్స్లేటర్ హియర్ సో దట్ ఇఫ్ ఐ డోంట్ అండర్స్టాండ్. నాన్ వెజ్ తినవా? డు యు ఈట్ నాన్ వెజ్? యెస్ ఐ కుడ్. పాలకూర అంటే ఓన్లీ ఓన్లీ ఇట్ నాన్ వెజ్. దట్స్ మై మటన్ అండ్ చికెన్ ఇస్ ఆల్సో ఇన్ పాలకూర్. ముందుగాల బాసన్లు సోముడు ఎక్కువ వస్తుందో ఏమో, గిలాస పట్టుకొని ఇట్లా ఇట్లా కొట్టుకుంటా పాట పాడింది చూడు. అదొకసారి గిలాస బొల్రిచ్ పాట పాడినావు కదా, గ్లాస్ గానా ఎక్ బార్ గావోనా? సిర్ఫ్ గానా గానా గానా. హ్ ఓ గ్లాస్ వితౌట్ ద గ్లాసెస్. గ్లాస్ మంగాయేంగే? మంగా సక్తే. హ ఒక గ్లాస్ ఏంటి? ఒక గ్లాస్ ఒక టేబుల్ ఉండారు చేయండి. ఫౌసేర్ గిలాసా? మేము మాట్లాడుతుంటాం అప్పటికల్లా, ఇక్కడ కూడా ఉన్నది కదా. పొద్దుందాకా అక్క అంటున్నావా? పొద్దుందాకా అక్క అంటున్నావు. తర్వాత తర్వాత ఫోన్లనేమో మెసేజ్లు పెడుతున్నావు. బుటరీల్లో మొత్తం అర్థమైంది. ఇక ఏదో ఆల్మొగలు అన్నప్పుడు
ఇంత సేఫ్ ముద్దో ముర్ఫమో ఉంటది కదా, అదే టైంలో మెసేజ్ వచ్చింది కథ ఫోన్ చేస్తుంది సఫర్ దాకా, ఆమె పాలకూర సఫర్ దాకా అనుకుంటుంది. ఏంటిది కథ ఇద్దరు నడమా రెయిన్ డాన్స్ ఏం చేస్తున్నావు అనుకో అని చెప్పి కోపం అవుతుండే వర్షంలో. కథలో స్కూల్ కాడ నుంచే ఉన్నదా దోస్తానా మీకు? మేమిద్దరం స్కూల్ నుండి ఫ్రెండ్స్. మీ ఇద్దరా? అక్క అంటే అనిపిస్తుంది కదా, యూనివర్సల్ అక్క పేరే అక్క నాన్నలని అక్క కాదు అక్క జస్ట్ స్కూల్లో నీకన్ ఇద్దరు ఫెద్దోలే కదా. లేదు ఈమె నా క్లాస్మేట్. కాదు ఈమె రెండేళ్ళు ఫెద్దోనేమో నీకన్నా. బయటనా? బయట ఏమో ఆడవాళ్ళు అడగద్దు కదా, వయసు ఎప్పుడు అడగలేను. నీకు తెలుసు కదా అందుకే ఆమె అనుకుంటే అర్థమైపోయింది. నీకన్నా ఎక్కువనే కానీ ఏమో మెయింటైన్, అదే పాలకూర పఫ్ తినేటట్టు ఉన్నది, బక్క బక్కగా ఉన్నది. ఎంటికేలేమో అది అనుపమ్మ మేడం లెక్కడే ఉన్నాయి. నూడిల్స్ ఇయ్యాలన్న జర ఇస్త్రీ చేసుకోవచ్చు కదా. నో ఐ లైక్ మై కర్ల్స్. ఇస్త్రీ మీన్స్ ఐరన్. ఐ నో ఐ డోంట్ డు ఐ డు. సెలబ్రిటీ అయినాక కనబడకుండా కవర్ చేసుకోవాలంటే ఒకసారి ఇట్లా అంటే కథం. ఇక ఎవరు కనబడరు అప్రతిష్ఠు లేక ఇట్లా అంటే కథం. ఇట్స్ మై డిస్గైజ్ లైక్ ఫ్రమ్ హైడింగ్ ఫ్రమ్ ఆడియన్స్ టు గో ఇన్ పబ్లిక్ యు కెన్ జస్ట్ డు దిస్. yes. అయితే మన ముగ్గురు ఎంటికెళ్ళి అట్లనే పాడైనాయి కదా స్ప్రింగుల్ లేక. ఈమె ఒక్కటే ఇస్త్రీ చేసినట్టున్నాయి. నాచురల్ గా స్ట్రేట్ ఏ ఉంది సార్. అవును నీకు ఇంగ్లీష్ అంటే తెలుగు బాగానే నేర్చుకున్నట్టు నువ్వు. కొంచెం కొంచెం సార్ మాట్లాడతాను. కొంచెం సూనియము మాట్లాడనికే జరగదు. మిస్టేక్ అయితే క్షమించండి, ట్రై చేస్తాను. బాగానే వచ్చింది స్కెమించుకో అది ఇది. కర్ణాటకంలా ఇసుకన్నా ఇప్పుడు మోడలింగ్ అంటేనే ఇక ఐశ్వర్య మేడం లేక ఆడికిరికి కోసిన మామిడికాయ లేక మంచిగా ఉన్నది ఆడికిరికి కదా. కోసినాక మామిడికాయ బద్దు ఉంటుంది చూడు ఇట్లా అట్లనే కొడతలే. మ్యాంగో సోతాపరి అట్లున్నావు పొడువుగా ఇట్లా కోసిన మామిడికాయ కాంప్లిమెంట్ ఉంది. అందుకే మోడలింగ్ లకు పోయినావా? మోడలింగ్ అండి, మిస్ ఇండియా పేజెంట్ ఉంది. సో ఐ విన్ దే పార్టిసిపేటెడ్, బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ మిస్ సూపర్ నేషనల్ అండి. తర్వాత మూవీ ఫీల్డ్ వచ్చాను. అంటే అందులో కూడా బాగానే చేసినావు, రాబర్ట్ లో చేసినావు కదా. అవునా? రాబర్ట్ కన్నడ మూవీ అండి, బట్ తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయింది. ఇక్కడ జంగ్లీ కూడా ఇక్కడ రిలీజ్ అయిందా? జంగ్లీ హిందీ అండి. ముందే మోడల్ అంటే కనీసం ఇప్పుడు చెప్పాలి కదా ఆమె గురించి రెండు ముచ్చట్లు చెప్పకపోతే ఏమిటికి రా సత్య. నువ్వు అంత మంచి ఫీల్ ఉన్నది ఫల్కరియకపోతే. ఫల్కరియాలి కదా గట్లా. ఇంకా పాలకూర నువ్వు చెప్పుకరా, మగ రాష్ట్రాల దివాళి పండుగ ఎట్లా చేస్తారు? మహారాష్ట్ర చక్లీ చూడా శంకర్పాయి మా దగ్గర ఎట్లా చేస్తారు తెలుసా? జగమే కైసా కర్తే మాలు పూరా నోముల ఫున్నము బోలికే కర్తే నోములు నోములు బోలేతో క్యాబల్తో వస్తు కారం 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 పూసలు ఇంకా ఏంటివి నూనె ఫోలేలు అవిటే ఇంగ్లీష్లో ఏమంటారు ఏమో. మంచిగా నూనెలో దేవుకొని పాటలు పాడతాం గానా గాతి. వచ్చేనే గౌరమ్మ ఓయి భోగముతోని, సొచ్చేనే గౌరమ్మ సొంఫుతోని, వచ్చి మన వాకిట్లో ఒరిగి కూసున్నదే వాది లక్ష్మీ జయమంగళం నిత్య శుభమంగళం అని పాట పాడతారు.